మాణిక్యరావు గారు, మనం ఆవేశము బాగుంటుంది, అదే సందర్భంలో అర్థమయ్యేలా మాట్లాడితే కూడా బాగుంటుంది. ఇక్కడ ఇదివరకు మీకు కరకట్ట దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నటువంటి ఇల్లు ఉంది, అంటే లింగమనేని గారి గెస్ట్ హౌసే ఉందనుకుందాం, అది కిందకు ఉంటుంది, దానికి ఒక మట్టి రోడ్డు ఉండేది. అక్కడ రోడ్డు, ఆ తర్వాత అక్కడ ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, అక్కడ మొత్తం చుట్టూ ఏర్పాట్లు, ఇవన్నీ కలిపి యాజ్ పర్ లెక్కలు ఇక్కడ గతంలో ఉన్నటువంటి దాని ప్రకారం, ఇప్పుడు వాళ్ళది లెక్క చెప్పాను నేను ఇందాక, మీరు ఇచ్చిన లెక్క, అట్లాగే మీ దాని గురించి అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క, ఇరిగేషన్ గెస్ట్ హౌస్కి 42 కోట్ల రూపాయలు, మదీనా కూడా ఫామ్ హౌస్ జూబ్లీ హిల్స్ అద్దెంటికి 4 కోట్ల 37 లక్షల రూపాయలు, సీఎం కార్యాలయ ఫర్నిచర్ ఖర్చు 10 కోట్ల రూపాయలు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి హైదరాబాద్ 9 కోట్ల 47 లక్షలు, హైదరాబాద్లో సీఎం కోసం అప్పుడు హెచ్ బ్లాక్కి 6 కోట్ల 29 లక్షల రూపాయలు, అట్లాగే ఎల్ బ్లాక్లో సీఎం కార్యాలయ నిర్మాణం అంటే 14 కోట్ల 63 లక్షల రూపాయలు, అట్లాగే ఇది ఇంటికి దగ్గరికి సంబంధించి 4 కోట్ల 38 లక్షల రూపాయలు మీ హయాంలో పెట్టినటువంటి ఖర్చు. ఇవి ఏది హైదరాబాదులోని ఇంటికి సంబంధించి ఏంటి ఇంకా తేడా అంటే, అప్పుడు మరి అవి కూడా బాబు గారి ఇంట్లో నుంచి ఆయన జేబులో నుంచి పెట్టుకోవచ్చు కదా. వాస్తవానికి సాధారణంగా ముఖ్యమంత్రులు ఇంటి దగ్గర సెక్యూరిటీ కానీ మెయింటెనెన్స్ కానీ జనానికి కన్వీనియన్స్ కోసం పెట్టేవి సాధారణంగా గవర్నమెంటే పెడతాయి ఎక్కడైనా సరే. అలా కాదు, ఆ రోజున చంద్రబాబు గారు ఏమైనా ఇంటి దగ్గర పెట్టున్నారంటే ఇప్పుడు అడుగుదాం వాళ్ళని కూడా, మీరెందుకు ఆయన జేబులో నుంచి పెట్టుకోవట్లేదని. నో డౌట్ అందులో పెట్టారా అప్పుడు ఏమన్నా బాబు గారి జేబులో నుంచి ఏమన్నా? మాణిక్యరావు గారు, నేనేమంటున్నానంటే రాష్ట్రం ఇడిపోయిన తర్వాత, చాలా చోట్ల ప్రైవేటు భవనాల్లోనో లేకపోతే గెస్ట్ హౌస్ల్లోనో హోటల్స్లోనో ఉండి పరిపాలన జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రైవేటు వాళ్ళు ఎట్లా ఖర్చు, ఎట్లాంటి బిల్లులు వేస్తారు ఏంటి అనేది కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ప్రభుత్వం ఖర్చు ముఖ్యమైన సెక్యూరిటీకి సంబంధించినట్లు ఖర్చు పెడుతుంది. నేను ఇందాక మాట్లాడినప్పుడు మాణిక్యరావు గారు ఇక్కడే మీరు తప్పుదో వెళ్తుంది. ఒకటే ప్రైవేట్ ఇక్కడ ఆఫీసుల అద్దెల గురించి నేను అస్సలు మాట్లాడలా. బాబు గారి ఇంటికి నెంబర్ వన్, రెండవది బాబు గారు ఇల్లు కట్టుకునే టైంలో పార్క్ హయత్ హోటల్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో. ఆ పార్క్ హయత్ హోటల్లో దాదాపుగా 7 ఏళ్ల పాటు ఉన్నారు. దాని అద్దె బాబు గారు కట్టారా, ప్రభుత్వం కట్టిందా? సాయి గారు, నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఆయన సొంత ఇల్లు, ఆయన సొంత ఇంటికి రోడ్డు ఉంది, ఆయన సొంత ఇంటికి తలుపులు ఉన్నాయి, ఆయన సొంత ఇంటికి కిటికీలు ఉన్నాయి, ఆయనకి కావాల్సినవన్నీ ఉన్నాయి. మణికరావు గారు, అయినా కానీ నేను చెప్పిన పాయింట్ ఇక్కడ అదే ముక్కండి. నేను చెప్పిన పాయింట్ కూడా అదే. హోటల్లో ఉన్నారు. ఒక మాట, నేను చెప్పేది ఇక్కడ రెండు పాయింట్లు, మీరు ఒకదాన్ని ఇక్కడ ఎట్లా చేస్తున్నారని మీరు కన్ఫ్యూజ్ చేస్తుంది ఏంటంటే, డిబేట్ అందరూ చూస్తున్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. మనం ఒక నిమిషంలో మాట మార్చేసుకోవద్దు. చంద్రబాబు గారు ఇల్లు కట్టుకునే టైంలో పార్క్ ఎత్తులో ఉన్నారు, మిగతా టైంలో ఆయన ఇల్లు ఆయన సొంతదే, ఆయన ఆల్రెడీ కట్టుకున్నటువంటి ఇల్లే. దాంట్లో ఇవన్నీ డబ్బులు ఎందుకు పెట్టారు? 4 కోట్ల 37 లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు కూడా ఖర్చు, అది సెక్యూరిటీ పర్పస్ కింద ఆటోమేటిక్గా ఖర్చు పెడతారు. ఆ రోజున మీరు ఇదే వాదించారు, ఎవరైనా సీఎంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఖర్చు, పోస్ట్ ఖర్చు, అక్కడికేసే రోడ్డు ఖర్చు ఇదంతా ప్రభుత్వమే పెడతది కానీ ఆయన జేబులోంచి పెడతారా అని. ఇవాళ మీరు వాళ్ళని అంటున్నారు, అప్పుడు ఇదంతా జనాలకి విరోళం చేయడం కదా మీ ఇద్దరు కలిసి. సాయి గారు, జనం చూస్తూనే ఉన్నారు, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈయన రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి ఉదయలైపోయింది, ఇక్కడ హైదరాబాద్ లో ఇంటికి మాట్లాడారని చెప్పిన లెక్క ప్రజలకు చెప్పడం ఎందుకు? హైదరాబాద్ లో ఇంటి గురించి దేనికి పోను పని చెప్పండి, మీరు చెప్పండి. చంద్రబాబు గారు పరిపాలన ప్రారంభించాక 2014లో రాష్ట్రం ఆర్థికంగా బాగుందా, దివాలా తీసుందా? బాగుందా, దివాళా తీసుందా? మాణిక్యరావు గారు, సార్ సాయి గారు, మీరు ఎట్లా మాట్లాడతారంటే, ఓకే నేను మిమ్మల్ని నేనేం తప్పు పట్టను, నేను మాట్లాడతానా, నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టను,
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన విషయాలు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దుబారా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా లేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేశారు, ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ చేతికొచ్చింది. వాళ్ళ చేతికొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తప్పు చేశారని వైసీపీ వాళ్ళు భావించారో అవి చేయకూడదు కదా అని నేను అంటున్నాను. కరెక్ట్, ఆ పాయింట్లో నో డౌట్. మీరు ఆ మాట అడగడంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా చర్చ ఎందుకు? ఈ రోజు 15 కోట్లు కేటాయి. ఒక్క మాట అండి, ఇక్కడ నేను మీరు నేను అంటుంది అదే ఒక్క మాట అడుగుతుంది కూడా ఒక మాట ఒక్క మాట అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టారని ఒక్క మాట వినండి వచ్చింది కదా మాణిక్యరావు గారు. అది ఎప్పుడు అనాలంటే హెలికాప్టర్ ఆయన ఇప్పుడు ఇందాక ఆయన రాజీవ్ అడిగారు చూడండి, హెలికాప్టర్లో కనుక వేసుకుపోతే అది దుబారా అంటారు. లేదు ప్రత్యేక విమానానికి నున్ను మామూలు విమానంలో మిగతా స్టాఫ్తో వెళ్ళడానికి తేడా ఉంటుంది. ప్రత్యేక విమానం ఏమన్నా జగన్ వేసుకుపోతున్నాడా? ఖచ్చితంగా దుబారా. హెలికాప్టర్ వేసుకు తిరుగుతున్నాడా ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి? దుబారా ఖచ్చితంగా. అవి దుబారా అంట. ఇంకోటి ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తున్నారా? దుబారా. అట్లాంటి దుబారా అంటారు. ఇది ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు అనేటువంటిది దుబారా అవుతుంది అంటే అప్పుడు మనం కూడా దుబారా చేశామా? లేదు అప్పుడు దుబారా కాదంటే ఇప్పుడు దుబారా అని మీరు చెప్పడానికి కరెక్ట్గా ఉండదు. మిగతా దాంట్లో దుబారా చేస్తున్నారంటే చెప్పండి, అదే మాట్లాడదాం. ఏది దుబారా ఏది కాదు అది నేను అంటుంది. నేను మీరు కూడా మీరు వాళ్ళని అడగాలి. మీరు నన్ను అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? సెక్యూరిటీకి సంబంధించి ఖర్చు పెట్టే విషయంలో దుబారా అని నేను అనలేదు. ఇప్పుడు అదే వచ్చినేస్తున్నారు ఇక్కడ మాణిక్యరావు గారు. సెక్యూరిటీ పర్పస్ కింద ఇచ్చిన రోడ్డు కానీ అల్యూమినియం ఈ కట్టినా కానీ సెక్యూరిటీ కిందనే వస్తాయి. అవి సెక్యూరిటీ వాళ్లే ప్లాన్ చేస్తారు. అవి కాదు అంటారా చెప్పండి పోని. సాయి గారు నేనేమంటున్నానంటే సెక్యూరిటీకి సంబంధించి పెట్టే వాటిని కాదండి. ఆయన బంగ్లాలు ఎక్కడైనా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాయి, ఆయన బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో కట్టుకుంటాడు. వాటికి కూడా కిటికీల కోసం ఇంకో దానికోసం రోడ్ల కోసం ఇట్లా ఖర్చు పెట్టడం దుబారా అని మేమంటున్నాం. రైట్, సెక్యూరిటీ కోసం పెట్టేదాన్ని సెక్యూరిటీ పెంచుకోవడం లేకపోతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు వాటికి ఎవరు కూడా మాట్లాడతలేదు. రైట్ మాణిక్య రాజీవ్ గారు, ఇక్కడ ఏంటంటే టీడీపీ వారు పాపం పార్టీ ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరేమో అన్న అనుమానం కలిగి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఆయన ఎక్కడో ప్యాలెస్లు కట్టుకున్నారు వాటికి మళ్ళీ చేయాలా, ప్యాలెస్లు ఉన్నాయా లేదని తర్వాత సంగతి మీరు ఏం తేల్చింది లేదు ఇది లేదు. కానీ గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కాకపోతే ఉన్న వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇవి ఏదైతే ఆ విండోస్ కానీ ఇవి కానీ ఇవన్నీ పెట్టారో అవి ఎక్కడండి? తాడేపల్లిలోని నివాసంలో. తాడేపల్లిలోని ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? నాకు తెలిసినంత వరకు ఉగాది సమయానికి ఆయన ఇల్లు కట్టుకుని అక్కడ ఇల్లు గృహప్రవేశం చేశారు. సామాన్యులు ఎవరైనా సరే ముహూర్తాలు బట్టి చూసుకుని ఇల్లు గృహప్రవేశం చేస్తూ ఉంటారు. వాళ్ళు గృహప్రవేశం చేసినంత మాత్రం ఇంటిలో లోపల సదుపాయాలు ఉంటాయి, బయట కూడా కాస్త కాస్త పెండింగ్ వర్క్స్ అన్ని అవన్నీ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉగాది తర్వాత ప్రభుత్వం రిజల్ట్స్ రావటం తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్యూరిటీ రీజన్స్ ప్రకారమే అక్కడ పెట్టినటువంటి ఖర్చులు పెట్టారు తప్ప నిజంగా ఇంత ఖర్చు ఇదంతా లోటస్ పాండ్లోనో లేదా ఇంకో దగ్గర హైదరాబాద్ లాటాటిలో అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఉన్నప్పటికీ అది ఆల్రెడీ రాజీవ్ గారు కాబట్టి మహా అయితే కొంతమంది గన్మెన్లో సెక్యూరిటీ పర్పస్ బార్కెట్స్ లేదా సీసీ కెమెరాలో బాంబ్ స్క్వాడ్ ఉంటాయి తప్ప ఇటువంటి ఉండవు. ఇది కొత్త ఇల్లు. చెప్పండి సార్, సాయి గారు చెప్పండి. ఇప్పుడు మీరు అనేది కరెక్టే, అది జెన్యున్ అని మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? ఇంతకు ముందు లింగమనేన గెస్ట్ హౌస్ దగ్గర వేసిన రోడ్డు అయినా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలైనా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ ఫెసిలిటీ అయినా సెల్ టవర్ అయినా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ పర్పస్సే కదా అది. ఆ రోజున మరి మీరెందుకు ఏలెత్తి చూపెట్టారు? అట్లాగే చంద్రబాబు ఇంటికి ఆ రోజునే పెట్టినటువంటి సీసీ కెమెరాలైనా అంతే కదా కామన్గా సెక్యూరిటీ పర్పస్. ఆయన ఏమి ఎవరైనా ఇంటి కోసం కట్టుకుంటారు, ముఖ్యమంత్రి ఉండే అప్పుడు వచ్చేటువంటి సిబ్బంది గురించి లెక్కలేసుకుని కట్టుకోవడానికి వ్యక్తిగత డబ్బులతో ఎవరు కట్టుకోరు. అది సాధారణంగా గవర్నమెంట్లే ఏర్పాటు చేస్తాయి, అది సెక్యూరిటీ పర్పస్ కింద. కానీ మీరు ఆ రోజున దాన్ని తప్పుబట్టారు, అది దుబారా అన్నారు, దోచుకున్నారు జనం సొమ్ము అన్నారు. ఇవాళ మరి మీరు ఏ ప్రాతిపదికన అడుగుతారు? ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేటప్పటికేమో న్యాయం అవతలోళ్ళు చేసింది అన్యాయం ఎట్లా అవుతుంది? నేను చెప్ సార్, ఇప్పుడు మీకు ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాను మీరు అడిగినటువంటి పాయింట్కి. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు
ఆయన కూడా వెళ్ళినటువంటి ఫర్ సపోజ్ వాళ్ళ అబ్బాయితో వెళ్ళినా వాళ్ళ మాట ఇక్కడ రాజీవ్ గారు, రాజీవ్ గారు డైవర్ట్ అయ్యేది ఇక్కడే, రాజీవ్ గారు పెట్టించేవారు, రాజీవ్ గారు డైవర్ట్ అయ్యేది ఇక్కడే. ఒక్క మాట నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను అనే మాట ఏంటంటే ఇప్పుడు విమానాల ఖర్చులు వీటి గురించి మనం మాట్లాడట్లేదు. ఒక్క మాట చెప్పండి, ఇవాళ ఇంటికి సంబంధించిన అంశంలో గతంలో మీరు ఏ ఎలిగేషన్ అయితే చేశారో ఇప్పుడు అదే ఎలిగేషన్ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు మళ్ళీ విమానాలు హెలికాప్టర్లు మాట్లాడుతున్నారు. ఆ రోజున మీరు మాట్లాడింది కూడా తప్పేనా కాదా? కాదు సార్, సాయి గారు సాయి గారు మీరు ప్రశ్న పూర్తి అయిపోతే నేను సమాధానం చెప్తాను సార్, తర్వాత మీరు ప్రశ్న అడగండి. ఎందుకంటే నేను వైజాగ్ నుండి కాబట్టి అసలు అయిన ఇబ్బంది ఉంది. సాయి గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. నేను విమానం అన్న మాట కూడా ఎందుకు ఎత్తానంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు కానీ లేదా అమ్మగారు కానీ వాళ్ళ టికెట్లు వాళ్ళవే పెట్టారు తప్ప ప్రభుత్వ ఖర్చులో కలపలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాత్రమే ప్రభుత్వం పెట్టుకుంది. అంటే మా నాయకుడి యొక్క స్పష్టత ఎంత క్లియర్గా ఉంది, నిజాయితీ ఎంత క్లియర్గా ఉంది, నిబద్ధత ఎంత క్లియర్గా ఉందని చెప్పడానికి ఉదాహరణ. అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పార్క్ హైతోటల్లో లోకేష్ గారు, భువనేశ్వర్ గారు లేదా వారి కోడలు గారు రూముల్లో ఉంటే మొత్తం ఆ ఖర్చు అంతా కూడా ప్రభుత్వ ఖజానా మీదే పడింది. అది నేను చెప్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటి దగ్గర ఉన్నటువంటి దానికి చేశారు తప్ప ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కలు, ఇందాక చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూస్తే దాదాపు 120 కోట్లు వచ్చింది. మీరు చెప్పినటువంటి లెక్కలను లెక్కేస్తే ఇరిగేషన్ దానికి 42 కోట్లు కానీ మెరిడన్ కానీ దాంట్లో నేను అనేది ఇదే హెచ్ బ్లాక్ ఇది ఇప్పుడు నేను చెప్పిన లెక్క ఏదో ఒక దగ్గర పెట్టుకుంటారు. ఒక్క మాట ఏదో ఒక దగ్గర పెట్టుకుంటారు. ఒక్క మాట అండి, ఇక్కడ ఒక్క మాట వినండి. ఆ రోజున మీరు జనాల్లో ప్రచారం చేసింది ఇప్పుడు ఆయన హైదరాబాద్ సీఎం కార్యాలయం ఆయన జేబులకి ఏం సంబంధం కాదు, అది రెన్యూ అది బాగు చేసుకోవాల్సిన పని ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ రోజున సీఎం కోసం హెచ్ బ్లాక్ అదైనా సరే ఆయన ఇంటికేం కాదు, అది దానికి మామూలే. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఆ రోజున గవర్నమెంట్కి ఇచ్చారు, ఆంధ్ర గవర్నమెంట్కి, అది రొటీన్ పర్పస్ కిందనే పనిచేయాలి, వాడలేదు మనం, బట్ ఆ రోజున ఉండాలని నే కదా అనుకుంది. తర్వాత సీఎం కార్యాలయ ఫర్నిచర్ ఆయన ఇంటికేం పోదు, అది కార్యాలయంలోనే ఉంటుంది ఏ సీఎం వచ్చినా కూడా. అట్లాగే బదీనా కూడా ఫామ్ హౌస్ది మీరు అద్దె ఇంటికి 4,37,00,000 అన్నారు. ఇది ఒకటి. రెండవది వచ్చేటప్పటికి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ సీఎం క్యాంప్ ఆఫీస్ అది అక్కడ విజయవాడలో ఉండటానికి, ఈ రెండింటిని 42 కోట్ల రూపాయలు దానికి అయ్యింది అన్నటువంటిది చెప్పింది. అది ఆ రోజున ఆంధ్రాలో లేదు కాబట్టి కట్టారు, కట్టి ఇచ్చారు. సరే ఈ లోపు మళ్ళీ లింగమనేనికి వెళ్ళారు, అక్కడ కొంత ఖర్చు పెట్టింది. ఈ పాయింట్ మాట్లాడడానికి అయినా ఆ సీఎం ఇంటి కోసమని కట్టింది ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు అక్కడే కదా గవర్నర్ ఉంటుంది, అదో పర్మనెంట్ పర్పస్ కింద ఉన్నదే కదా. ఆ రోజున మీరు ప్రతిదాన్ని ఏలెత్తి చూపెట్టారు, ఇవాళ అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఏలెత్తి చూపెట్టినప్పుడు అబ్బాబ్బే మీరు ఆ టైంలో అట్ట చేశారు కాబట్టి అనే మాట ఎందుకు వస్తుంది అంటున్నా. సాయి గారు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సీఎం స్థాయి కాకుండా మన సామాన్య స్థాయి మాట్లాడుకున్న వాస్తవానికి ఒక దూరం నుండి ఒక దూరం వెళ్ళాలంటే ఒక కారు అనేటువంటిది అవసరం అవుతుంది. కారు దాంట్లో ఒక ఎస్యూవి రేంజ్ కారు మనకు ఉంటే సరిపోద్ది మనకున్నటువంటి అవసరాల మేరకు. అది మానేసి అవసరాలకు మించి దుబారాకి వెళ్ళటం వేరు, అవసరాలు తీర్చుకునే విధంగా మనం ప్రవర్తించడం వేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర చేస్తున్నటువంటిది సీఎం సెక్యూరిటీ పర్పస్ అవసరమైన మేరకు మేము చేసాం. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఇందాక ఏదో లోకేష్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు కూడా అన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆథరైజ్డ్, ఆయనకు కావాలంటే షో అయిపోయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ వాట్సాప్ చేయమన్నా చేస్తాను. ఈ విధంగా మీరు దుబారా చేశారు. మొదట మీరు ఒప్పుకొని లెంపలు వేసుకోండి, మీ గత ప్రభుత్వంలో మేము ఇంత దుబారా చేసామని మీరు ముక్కు ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాజీవ్ గారు దుబారా చేశారు కాబట్టి మిమ్మల్ని రాజీవ్ గారు ఇందులో మీరు అందరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇవాళ మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పు కూడా ఇక్కడ ఒకటే ఏంటంటే దాంట్లో ఏ డేటాల్లో సాక్షిలో మీరు రాశారో దానికి నారా లోకేష్ స్వయంగా వివరణ ఇచ్చారు. ఆ వివరణలో ఆ రోజుల్లో తను ఎక్కడెక్కడో మీటింగుల్లో ఉంటే కూడా బిల్లులు అక్కడ ఫ్యూజన్ ఫుడ్స్ లోకేష్ పేరుతో చేశారు. మీరు నిజంగా దమ్ముండి ధైర్యం ఉంటే తెలివైన వాళ్ళు అయితే ఆ ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని జైల్లో పడేసి ఎట్ట తిన్నావురా అని అడగాల. కానీ మీకు అది చేత కావట్లా, అది చేత కాకుండా మీరేం చేస్తున్నారు, లోకేష్ తిన్నారని కబుర్లు చెప్తూ కవర్ చేస్తున్నారు. లోకేష్ తినలేదని లెక్కించినప్పుడు తీసుకెళ్ళి ఆయన ఎందుకు చేయలేదు? ఇప్పుడు నేను చెప్తాను, నథింగ్ కబుర్లు కాదు సార్. ఆ విశాఖపట్నం సార్ సాయి గారు వినండి సార్ సాయి గారు, ఎందుకంటే అదే విశాఖపట్నం వాసుకు నేను మొత్తం ఫుల్ డేటాతో ఉన్నాను ఈరోజు. ఫర్ సపోజ్ లోకేష్ గారు, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లోకేష్ గారు ఫర్ సపోజ్ ఒక అక్టోబర్ 16 విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి చిరుతిళ్ళు 1,00,000 రూపాయలు ఆయన అనేవాళ్ళు తినేళ్ళు ఉండొచ్చు. బిల్లు ఎప్పుడు పెడతారు?
ఒక నెల రోజుల తర్వాత ఇప్పుడు ఏ గవర్నమెంట్కి మనం గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇస్తే నెల రోజులు వాడిన దాన్ని నెల రోజుల తర్వాత బిల్లు పెడతారు. ఆ వచ్చినటువంటి లిస్ట్ డేట్స్ లో చాలా తప్పండి, బిల్లు నెల రోజుల తర్వాత పెడతారు కానీ ఏ రోజున బిల్లు సాక్షి ఒక్క మాట ఒక్క మాట లోకేష్ గారు వచ్చిన డేట్ మాట ఏ రోజున ఆయన వచ్చారనేది కూడా అందులో రాసుంటది. మూడవ తారీఖు మీటింగ్ బిల్లు పెడతాం అనేది బిల్లు డేట్ అనేది 13 ఉంటది కానీ వచ్చిన మూడవ తారీఖు అనే ఉంటది. అది తీయండి, వెరిఫై చేయండి. బిల్లు డేట్లు లోకేష్ గారు వచ్చిన డేట్లు కాదు, రైట్? Yes, verify చేసాం. లోకేష్ గారు వచ్చినటువంటి లోకేష్ గారు తిన్నటువంటి చిరుతిళ్ళే అది, రైట్? వి ఆర్ వెరిఫైడ్, వి ఆర్ ఆన్ రికార్డ్. లోకేష్ గారు అండ్ కో బుక్ చేసినటువంటి 25 లక్షల రూపాయల చిరుతిళ్ళు ఆయన ఎవరైతే తెలియదు కానీ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు జగన్ గారు వెనకాల వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టే బిల్లులు రేపు పొద్దున దిగిపోయిన తర్వాత వాళ్ళు తీసిస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే దాంట్లో ఎవరైనా సీఎం వెళ్ళినప్పుడు ఆయన వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళందరూ తింటారు, అంతేగాని ఒక్కళ్ళే 1 లక్ష రూపాయలు తినరు. అది మొత్తం కూడా లెక్క తర్వాత వస్తుంది. ఇది ఊరకనే ఎవరికాదు నోటి మాట్లాడుకోవడం. ఇక్కడ ఒక మాట అండి, ఒక మాట సీఎం వెళ్ళడానికి ఒక మాట అండి. మినిస్టర్ వచ్చి ఇప్పుడు మీ మినిస్టర్లు అందరూ ఎంతెంత పెడుతున్నారో ఆ మినిస్టర్ల దగ్గర నుంచి తర్వాత లెక్క తీసుకుందాం. వాళ్ళు మళ్ళీ మీరు పవర్లో దిగిపోయాక వాళ్ళు వచ్చాక లెక్కలు తీస్తారు. ఇక్కడ